సార్ టాయిలెట్స్ వాళ్ళ ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే టాయిలెట్స్ లేక ఏ విధంగా స్కూళ్ళలో మరి ఆ విద్యార్థులు బాలికలు ఏదైనా అత్యవసరమైతే ఇంటికే వెళ్ళి ఆ పతాక శిక్షకుల్లో అప్పుడు వచ్చినటువంటి పేపర్ కట్టింగ్స్ ఒకసారి చూడండి అధ్యక్ష టాయిలెట్స్ లేవు అధ్యక్ష అండ్ దెన్ అధ్యక్ష వాళ్ళ టైంలో ఆయాలకు బకాయిలు పెట్టి ఆయాల జీతాలకు బకాయిలు పెట్టి 17 కోట్లకు పైగా బకాయిలు పెట్టి రోడ్డు మీదకి వస్తే కూడా పట్టించుకొని మరి ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళు 17 కోట్లు కూడా ఇవ్వలేని అలాంటి 17 కోట్లు కూడా బకాయిలు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ 1000 రూపాయలు ఏదైతే మరి ఆ యొక్క ఆయాల జీతాలు ఉన్నాయో అవి సుప్రీంకోర్టు అక్షింతలు ఇస్తే దాన్ని 1000 నుంచి 2000 చేశారు అధ్యక్ష 2000 నుంచి మేము 6000 చేసాం అధ్యక్ష 6000 చేసి వాళ్ళు 17 కోట్ల రూపాయలకు ఆయాల్ని చెల్లించలేక ఆయాల్ని రోడ్డు మీదకి లాగినటువంటి ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళు పెట్టినటువంటి 159 బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిల్ని మొత్తం మేము మరి పూర్తి చేయడమే కాకుండా దానికి ఆదనంగా 160 కోట్ల రూపాయల్ని మరి మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష మీరు ఒక్కసారి ఇఫ్ యూ పర్మిట్ అధ్యక్ష ఆ వీడియోస్ ఒకసారి చూపిస్తాను అధ్యక్ష ఏ విధంగా టాయిలెట్స్ ను చెప్పండి ఒకసారి వీడియో సార్ ఆ విజువల్స్ వాళ్ళ టైంలో ఇప్పుడు ఆయన ఏదో మొండి గోడలు అంటా ఉన్నాడు కదా అధ్యక్ష మొండి గోడలు కాదు అధ్యక్ష ఆడ చూడండి సార్ అధ్యక్ష ఎట్లా ఉన్నాయో స్వయాన కుప్పం నియోజకవర్గం వారు సాక్షాత్ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఫోటోలు కూడా చూపిస్తాం అధ్యక్ష ఏ విధంగా వాళ్ళు ఆ బిల్డింగ్స్ పెట్టారు ఆయన ఏదో ఒక తలుపు రెక్క పడట్లేదు తలుపు రెక్కలు పెట్టలేదు అంటా ఉన్నాడు స్కూల్ బిల్డింగ్లు ఎట్లా చూడండి అధ్యక్ష నాడు నేడు కింద ఏ విధంగా టాయిలెట్లను ఆధునీకరించడం జరిగింది ఒకసారి చూడమని అధ్యక్ష అదిగో 15700 బుచ్చా చౌదరి గారు 15715 స్కూళ్ళలో టాయిలెట్ చేయడం జరిగింది అదిగోండి చూడండి కళ్ళు చూడండి మీరు చూడండి ఆధునీకరించడం జరిగింది ధర్మశ్రీ గారు ప్లీజ్ ధర్మశ్రీ గారు డోంట్ క్రాస్ చిత్తూరు జిల్లా అధ్యక్ష చిత్తూరు జిల్లాలో కూడా ఉన్నాయి అధ్యక్ష ఈరోజు ఇది ఇక్కడే ఆపట్లేదు అధ్యక్ష పూర్తిగా సాచురేషన్ మోడ్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఈ విధంగా టాయిలెట్ చేయాలని చెప్పి ఫేజ్ 2 ఫేజ్ 3 కింద సుమారు 16000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగిందని చెప్పి కూడా వారికి తెలియజేస్తాను అధ్యక్ష 17 కోట్ల రూపాయలకు వాళ్ళు డబ్బులు చెల్లించలేక ఆయాలను రోడ్డు మీద తీసుకొస్తే ఈరోజు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నించడం అధ్యక్ష ఈరోజు ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అధ్యక్ష ఈరోజు ఈ యొక్క ఈ ఆయాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆ యొక్క కండిషన్స్ ఏవైతే వర్కింగ్ కండిషన్స్ కూడా గణనీయంగా మెరుగుపరిచే విధంగా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని ఇమ్యూనిటీస్ ఇస్తూ అన్ని మెటీరియల్స్ కన్జ్యూమబుల్స్ కానివ్వండి గ్లోవ్స్ కానివ్వండి యాప్రన్స్ కానివ్వండి ఆ మాపింగ్ స్టిక్స్ కానివ్వండి అన్నీ అందిస్తూ ఒక పర్మనెంట్ మెకానిజం ఏర్పాటు చేసి అధ్యక్ష ఈరోజు వాళ్ళు అంటా ఉన్నారు నాడు నేడు కింద మరి ఇవన్నీ ఈ ఫౌండేషన్ స్కూల్స్ వస్తే అవి వృధా అయిపోతాయి అధ్యక్ష నాడు నేడు కింద ఏవైతే 10 ఐటమ్స్ తీసుకోవడం జరిగిందో ఆ 10 ఐటమ్స్ ద్వారానే అధ్యక్ష ఈరోజు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష దానితోడు నాణ్యత ప్రమాణాలను జోడించి అట్లాగే ఉపాధ్యాయుల్లో నైపుణ్యతను పెంచి ఈరోజు విద్యా ప్రమాణాలు పెంచాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అధ్యక్ష వీ గాట్ ఏ ప్రాపర్ పర్స్పెక్టివ్ ప్లాన్ అధ్యక్ష ఏదో తూతు మంత్రంగా ఎలక్షన్ల ముందు చేయడం కాదు అధ్యక్ష చేసి ఏదో కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ ఏదో కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి 100 కోట్ల రూపాయలు విద్యార్థులకు చెల్లించారు ఆయాలకు చెల్లించారు మరి రాష్ట్రంలో నుండి వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇవ్వరు మళ్ళీ ఈరోజు వచ్చి ఏదో ఒకటి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు చూడలేక ఈరోజు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడడం సరికాదని చెప్పి వారికి ఇతో పలుకుతూ ఉన్నారు అధ్యక్ష